అందరికీ నమస్కారం. నా పేరు సృష్టి శేషగిరి. నేను మీకు ఈరోజు తులారాశి జనవరి మాస ఫలాలు చెప్తున్నాను అండి. తులారాశి వారికి ఈ మాసం వారి యొక్క ప్రయత్నాలలో పదవరి వారి బంధుమిత్రుల ప్రోత్సాహం లభించేందుకు అవకాశం అధికంగా ఉందండి. వారి యొక్క శుభవార్త వింటారండి ఈ మాసం. తద్వారా వారి యొక్క మనసు ఆనందం చెందుతుంది. మీ ప్రయత్నాలు, మీరు చేసే పనులలో, అభివృద్ధికరమైన పనులలో ఏవైతే ఉంటాయో అవి సఫలమయ్యేందుకు అవకాశం బాగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలకు మీ కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే మీ కుటుంబంతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. తెగిపోయిన బంధాలకు కొద్దిగా మళ్ళా కలిసేందుకు అవకాశాలు ఉంటాయి. దూరపు బంధుమిత్రుల కలయిక మీకు ఈ మాసం ఉంటుందండి. అలాగే ఈ మాసం మీరు విందు వినోదాలు చేసుకుంటారు. విందు వినోదాల్లో మీరు పాల్గొంటారు. ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ వ్యయం కూడా అందుకు తగినట్లుగానే ఈ మాసం మీకు ఉంటుందండి. కొంత అనారోగ్య సూచన మీకు ఇబ్బంది పెడుతుంది. మానసికంగా కూడా కొంచెం అలసటగా ఉంటుంది. టెన్షన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ మాసం మీకు. అలాగే కొన్ని అనవసరమైన ప్రయాణాలు మీరు చేయాల్సి రావస్తుంది ఈ మాసంలో. ధనం, కాలం కూడా ఈ అనవసరమైన వృధా ప్రయాణాల వల్ల ఖర్చు అవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటర్వ్యూలలో కూడా మీరు విజయం లభించేందుకు మీకు అవకాశాలు ప్రథమార్థంలో ఎక్కువగా ఉన్నాయండి. అలాగే విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం యోగకరంగా ఉంటుంది. మీరు అలాగే ఉద్యోగులకి కూడా ఈ మాసం చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. అధికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సినీ కళారంగాల వారికి ఈ మాసం తగిన గుర్తింపు లభిస్తుంది. వారి కృషికి గుర్తింపు లభిస్తుందండి. అలాగే ఈ మాసం అంతా వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే, దత్తాత్రేయ స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీకు అంతా శుభం జరుగుతుందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నా మీ వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబరు ఇస్తున్నాను. నన్ను ఫోన్లో కానీ నేరుగా కానీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చండి. నమస్కారం.